కామ్యాని ఎక్స్‌ప్రెస్ ఎన్నో సంవత్సరాలుగా పట్టాల మీద పరిగెడుతోంది. ప్రయాణికులను వాళ్ల గమ్యానికి చేరుస్తోంది. విశ్వాస్ యాదవ్ అలాగే శ్రద్ధా యాదవ్ ముంబైలో పెళ్లి చేసుకుని తమ అత్తయ్య మామయ్యలతో కామ్యాని ఎక్స్‌ప్రెస్ లో బనారస్ కి వెళ్తున్నారు. ట్రైన్ స్టేషన్ నుంచి బయలుదేరగానే ఆహార పదార్థాలను అమ్మే వాళ్ళు అటు ఇటు తిరగడం మొదలు పెడతారు. బాబు విశ్వాస్, టీ తాగుతావా? ఉద్దు మామయ్య, మీరే తాగండి. శ్రద్ధ, నువ్వేమైనా తింటావా? పిన్నిగారు, ఇప్పుడేం వద్దు. చూడమ్మా, తిండి విషయంలో సిగ్గుపడకు. ఇంకా ట్రైన్ ముంబైలోనే ఉందమ్మా. మనం బెనారస్ వరకు వెళ్ళాలి కదా, అంతవరకు ప్రయాణం చేయాలమ్మా. అవునమ్మా, చాలా దూరం ప్రయాణం చేయాలి కదా, ఏమైనా తింటే మంచిదే. మామయ్య, బెనారస్ లోనే కదా మన ఇల్లు, అక్కడికి వెళ్ళాక ప్రశాంతంగా తినొచ్చులే. నేను బెనారస్ కి మొదటిసారిగా వెళ్తున్నాను. అక్కడ భోలే బాబా నగరం చాలా ప్రకాశవంతంగా ఉంటుందంట కదా. నువ్వే స్వయంగా వచ్చి చూడొచ్చుగా, అలాగే భోలే బాబాను కూడా దర్శించుకోవచ్చు నువ్వు. ట్రైన్ తన వేగంతో పరిగెత్తుతోంది. ఇంతవరకు ఎక్కడ ఆగకుండా ఎన్నో పెద్ద స్టేషన్లను దాటింది. ట్రైన్ లోపలున్న రైల్వే పోలీస్ ఇంకా టీసీ కంగారుగా అటు ఇటు పరిగెత్తుతూ ఉంటారు. అప్పుడే ఉన్నట్టుండి ట్రైన్ లో ఒక ఆకాశవాణిలాగా దయ్యం గొంతు వినిపిస్తుంది. నేను దయ్యాన్ని మాట్లాడుతున్నాను. నేను కామ్యాని ఎక్స్ప్రెస్ ని అపహరించాను. విశ్వాస్ యాదవ్ నా దగ్గరకు వచ్చేంత వరకు ఈ ట్రైన్ ఇలాగే ఆగకుండా వెళ్తూ ఉంటుంది. నాకు తెలుసు, ఇదే ట్రైన్ లో విశ్వాస్ యాదవ్ పెళ్లి చేసుకుని తన భార్యతో కలిసి బనారస్ వెళ్తున్నాడు. ప్రయాణికులారా, విశ్వాస్ యాదవ్ ని నాకు అప్పగించి మీరు మీ ప్రయాణం సాఫీగా సాగించండి. దయ్యం చెప్పిన మాటలు వినగానే ట్రైన్ లో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యానికి గురవుతారు. అత్తయ్య మామయ్య ఇంకా శ్రద్ధ విశ్వాస్ ని ఆశ్చర్యంగా చూస్తారు. తనని ఈ విషయం గురించి అడుగుతారు. విశ్వాస్, ఏంటిది బాబు? దయ్యం ఎందుకు నిన్ను పిలుస్తోంది? అవును విశ్వాస్, అసలు ఏంటి ఇదంతా? నాకేం తెలుసు, ఈ సంఘటన గురించి మీకు ఎంత తెలుసో నాకు అంతే తెలుసు. అయినా దయ్యం చెప్పే మాటల్ని ఎవరు నమ్ముతారు చెప్పండి. దయ్యం చెప్పే మాటల్ని ఎవరు నమ్మకపోవచ్చు? ఈ ట్రైన్ ని అపహరించడం అనేది నిజమే కదా? దయ్యం అపహరించిన కామ్యాని ఎక్స్‌ప్రెస్ విషయం గురించి అందరికీ తెలిసిపోతుంది. పోలీసులు రైల్వే అధికారులు కామ్యాని ఎక్స్‌ప్రెస్ ని ఆపడానికి ప్రయత్నిస్తారు, కానీ వాళ్ళు విఫలమవుతారు. కామ్యాని ఎక్స్‌ప్రెస్ తుఫాను కంటే వేగంగా ప్రయాణిస్తుంది, ఏ స్టేషన్ లోనూ ఆగడం లేదు. ఎలా ఆగుతుంది ఇన్స్పెక్టర్? ట్రైన్ ని మామూలు డ్రైవర్ కాదు, దయ్యం నడుపుతుంది. ఈ విషయాన్ని ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? ఆ ట్రైన్ ని దయ్యం నడుపుతుందని? కామయాని ఎక్స్‌ప్రెస్ తర్వాత స్టేషన్ భోపాలే కదా, మేము ముందే అక్కడ వాళ్ళకి సమాచారాన్ని అందించేశాము. నా ఉద్దేశం ప్రకారం ఈ ట్రైన్ భోపాల్లో కూడా ఆగదు. ట్రైన్ ఎంతో వేగంగా పట్టాల మీద పరిగెత్తుతూ భోపాల్ స్టేషన్ నుంచి వెళ్లిపోతుంది. దయ్యం డ్రైవర్ క్యాబిన్ లో కూర్చుని ట్రైన్ ని నడుపుతూ ఉంటుంది. ఎంతో భయంకరమైన గొంతుతో నవ్వుతూ ఉంటుంది. దయ్యం ట్రైన్ ని నడుపుతూ తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటుంది. విశ్వాస్, నీకు నా దగ్గరకు రావడానికి ఇంకా ఎంత సమయం కావాలి? నువ్వు వచ్చేంత వరకు కూడా ఈ ట్రైన్ ఆగకుండా వెళ్తుంది. నువ్వు నా దగ్గరకు వచ్చి తీరాల్సిందే. దయ్యం హెచ్చరిక ట్రైన్ లో కూర్చున్న ప్రయాణికులకు మళ్లీ వినిపిస్తుంది. దయ్యం మాటిమాటికి ఒకటే మాట చెప్తూ ఉంటుంది, విశ్వాస్ యాదవ్ ని నాకు అప్పగించండి అని. శ్రద్ధ ఈసారి హెచ్చరికను విని ట్రైన్ నడుపుతున్న దయ్యం ఉన్న డ్రైవర్ క్యాబిన్ లోకి తిన్నగా వెళ్తుంది. దయ్యం శ్రద్ధని చూడగానే నవ్వుతుంది. శ్రద్ధ, నువ్వెందుకు వచ్చావు? నేను నీ ప్రియమైన భర్తని కదా రమ్మని పిలిచాను. ఎందుకు నా భర్తను రమ్మని పిలిచావు? అది తెలుసుకోవడానికి వచ్చాను. నీ భర్త చేసిన పని గురించి తెలిస్తే నువ్వు బాధపడతావు. నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, చెప్పు ఏం జరిగింది. ధైర్యం ఉంటే నీ భర్త విశ్వాస్ చేసిన నమ్మక ద్రోహం చెప్తాను విను. నా పేరు సుష్మిత. నేను విశ్వాస్ ఒకేసారి రైల్వేలో ట్రైనింగ్ తీసుకున్నాం. మేమిద్దరం ఒకరినొకరం ప్రేమించుకున్నాం. విశ్వాస్ నన్ను పెళ్లి చేసుకుంటానని మాట కూడా ఇచ్చాడు. నేను విశ్వాస్ మాటలు నమ్ముతూ వచ్చాను. ఒకరోజు మోసపోయాను. విశ్వాస్ ఒకరోజు తన ట్రైనింగ్ వదిలేసి నాతో సంబంధం తెచ్చుకుని వెళ్లిపోయాడు. మా ప్రేమ అవమానం పాలైంది. మా అన్నయ్యలు పరువు ప్రతిష్టల పేరుతో నన్ను హత్య చేశారు. అప్పటి నుండి నా ఆత్మ తిరుగుతూనే ఉంది. నేను దయ్యంగా మారిపోయాను.
విశ్వాస్ కోసం వెతుకుతున్నాను. నాకు ఇవాళే తెలిసింది నిన్ను పెళ్లి చేసుకుని బనారస్ లో తన ఇంటికి తీసుకెళ్తున్నాడని. బాగా తీర్చుకోవడం కోసమే నేను ఈ ట్రైన్ ని అపహరించాను. సుస్మిత, విశ్వాస్ నమ్మక ద్రోహం నిన్ను దయ్యంగా మార్చింది, దానికి నేను బాధపడుతున్నాను. కానీ ఇప్పుడు ఆయన నా భర్త కదా, నా నుదుటి కుంకుమ, ఆయన్ని కాపాడుకోవడం నా ధర్మం. అలాగే విశ్వాస్ నాంతం చేయడం నా ధర్మం. శ్రద్ధ దయ్యం ద్వారా విశ్వాస్ గురించి తెలుసుకుని కోపంగా తిరిగొస్తుంది. తను విశ్వాస్ మీద తన కోపాన్ని చూపిస్తుంది. విశ్వాస్ తన తరపు నుండి ఎంతగానో నచ్చ చెప్తాడు. అత్తయ్య మామయ్యలు కూడా శ్రద్ధకి నచ్చ చెప్తారు. కామ్యాని ఎక్స్ప్రెస్ ని ఆపడానికి చేసే అన్ని ప్రయత్నాలు విఫలమవుతూనే ఉంటాయి. ట్రైన్ ఇంతవరకు ఎన్నో సిగ్నల్స్ ని బ్రేక్ చేసి యాక్సిడెంట్ కూడా చేసింది. పోలీస్ ఇన్స్పెక్టర్ వేరే దారి లేక ఒక తాంత్రిక్ బాబాని సహాయం చెయ్యమని పిలిపిస్తాడు. తాంత్రిక్ బాబా, మీరే మాకు సహాయం చేయాలి. ఇది నాకు ఏమాత్రం సాధ్యం కాదు బాబు, ఎందుకంటే నేను ప్రయాణిస్తున్న ఆ ట్రైన్లో ఉన్న ఆ దయ్యాన్ని నేను ఎలా చేరుకోగలను? దీనికి ఏదైనా ఉపాయం చెప్పండి తాంత్రిక్ బాబా. దీనికి ఒకటే ఉపాయం ఉంది. ఏంటది? త్వరగా చెప్పండి. మన మనుషుల్లాగా దయ్యాలకు కూడా ఒక ధర్మగురువు ఉంటాడు. అతను మాటని దయ్యాలు ఎప్పుడూ కాదనలేవు. ఇప్పుడు నేను అతని సహాయాన్ని తీసుకోవాల్సి వస్తుంది. అతను మాత్రమే ప్రయాణిస్తున్న ట్రైన్లో ఉన్న ఆ దయ్యాన్ని చేరుకోగలడు బాబు. తాంత్రిక్ బాబా భూతాల గురువుని కలిసి అతనికి అన్ని విషయాలు వివరిస్తాడు. భూతాల గురువు సాయం చేస్తానని మాటిస్తాడు. అతను తన శక్తితో ఎగురుకుంటూ కామ్యాని ఎక్స్ప్రెస్ లోకి దయ్యం దగ్గరికి చేరుకుంటాడు. దయ్యం తన గురువుని చూసి ఆశ్చర్యపోతుంది. గురూజీ, మీరేంటి ఇక్కడ? నువ్వు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా సుష్మిత? గురూజీ, మీకు తెలుసు కదా, ఇది నా పగ ప్రతీకారం. నీ ప్రతీకారం వల్ల వేల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి సుష్మిత. జరిగిన విషయాలు మర్చిపోయి విశ్వాసిని నువ్వు క్షమించి వదిలేయి. లేదు గురూజీ. ఇది నా ఆదేశం సుష్మిత. దెయ్యం తన గురువుగారి మాటలు విని పగ తీర్చుకోవాలనే కోపాన్ని తగ్గించుకుంటుంది. ట్రైన్ ఇప్పుడు నార్మల్గా వెళ్తుంది. అంతలో కామ్యాని ఎక్స్ప్రెస్ మహాకాల్ నగరం బనారస్కి చేరుకుంటుంది. బనారస్కి చేరుకొని దెయ్యం తన గురువుగారితో కలిసి విశ్వాస్ని కలుస్తుంది. విశ్వాస్ తనని క్షమాపణ అడుగుతాడు. దెయ్యం అతనిని క్షమించి వెంటనే ముక్తిని పొందుతుంది. విశ్వాస్ తన భార్య ఇంకా అత్తయ్య మామయ్యలతో పరమేశ్వరుడి దర్శనం చేసుకుని తన యాత్రను జీవితాన్ని సఫలీకృతం చేసుకుంటాడు.